దారుగా మనసు గొప్పదని కరుణించాను, అందుకే తనక వరాన్నిచ్చాను. కాని తను మాత్రం అసుర ప్రవృత్తిని ఎంత మాత్రం మార్చుకోలేదు. నేనా వనంలో దారుకకి తన ప్రజలకు సమస్త వన్య. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. భక్తురాలనే కనికరం కూడా లేకుండా నన్ను పరీక్షిస్తున్నారా మాత? అది చూపిస్తాను. ఇప్పుడు తమరికి నా భక్తి ఎంత చంచలమైందో చూపిస్తాను. ఆదిశక్తి నమో నమః, ఆదిశక్తి నమో నమః, ఆదిశక్తి నమో నమః, ఆదిశక్తి నమో నమః, ఆదిశక్తి నమో నమః. దారుక అసుర స్త్రీ కనుక తామసిక ప్రభావం ఉంటుంది తన మీద, అందుకే అత్యంత కఠినమైన మార్గాన్ని అవలంబించింది. తనని తాను హింసించుకోవడం ప్రారంభించింది. తను చివరికి భక్తురాలి బాధని చూడలేక విధిలేని పరిస్థితుల్లో తన ముందు ప్రత్యక్షం కావలసి వచ్చింది. పుత్రి దారుక, ప్రణామాలు మాత. నిజం మాత, తమరి కరుణ అపారమైనది. అందుకే నాకు దర్శనమిచ్చి మీరు నన్ను కృతార్థురాల్ని చేశారు మాత, కృతార్థురాల్ని చేశారు. తమరి దర్శన భాగ్యంతో నేను ధన్యురాలనయ్యాను. నేను ఒక తల్లినే కదా, నా భక్తురాలు ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే పుత్రి దారుక నేనెలా చూడగలను? దారుక, నేను నీ తపస్సుకు ముగ్ధురాలనయ్యాను. కావలసిన వరం కోరుకో పుత్రి. మాత, నేను సమస్త అసుర సముదాయము సులభంగా జీవించడానికి గాను తమరి ఆశీర్వాదాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయండి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి ఒక పెద్ద అడవిని రూపొందించండి. మా అసురులంతా ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా ఉన్నాము. మా అసురులంతా కూడా ఎంతో బాధతో ఉన్నారు. కనుక మాతో కూడా మీ భక్తులతో పాటు సమానంగా వ్యవహరించడం సమంజసం మాత. నువ్వు నీకోసం కాకుండా మీ సమూహం అందరి మేలు కోరే వరాన్ని కోరుకుని నాలో వాత్సల్యం ఉప్పొంగేలా చేశావు పుత్రిక. నేను నీ కోరికను తప్పక నెరవేరుస్తాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇక నుండి ఇదంతా నీవనమే దారుక. ఇక నుండి నువ్వు గాని మీ సమూహ ప్రజలు గాని ఎక్కడికి వెళితే అక్కడికి ఈ వనం కూడా నీడలా వస్తుంది. ఇక ఎప్పటికీ ఈ అడవంతా నీదే. ఇందులో నీకు ఎటువంటి లోటు ఉండదు, కనుక నీ రక్షణకు ఎటువంటి సమస్య ఉండదు. మాత, తమ నుండి మా అసురులందరికీ తగిన వరాన్ని పొంది నేను ధన్యురాలనయ్యాను. ఇప్పుడు తమరు అనుమతిస్తే నా కోసం ఏదైనా కోరుకోవచ్చా? అడుగు, నీ కోసం ఏం కోరుకోవాలని భావిస్తున్నావో కోరుకో పుత్రి. మాత, నేను కోరుకునే వరం ఒకటే. నాకు తమ శక్తి ఎల్లప్పుడూ అభయాన్ని ప్రసాదిస్తూనే ఉండాలి. నాకు ఎలాంటి ఆపదొచ్చినా సరే తమరు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి. ఈమాత్రం దానికే నన్ను వరం కోరుకోవాల్సిన అవసరం లేదు. నా భక్తుల కోసం నేనెప్పుడూ రక్షణ కవచంలో ప్రత్యక్షం కాగలను. అందువల్ల నీవు కోరిన వరం తప్పక లభిస్తుంది. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. తమకి శత సహస్ర వందనాలు. శుభమస్తు, సర్వ సౌభాగ్యమస్తు. మాత దయవల్ల మా అసురులకు ఈ అడవి లభించింది. మా జన్మ ధన్యమైంది. మాత, తమరు దారుకకు వరప్రసాదంగా అంత పెద్ద అడవిని ప్రసాదించారు. దాంతో అసురులు ఎంతగానో ఆనందించి ఉండాలిగా. కానీ ఆమె భర్తకు భూమిని పొందాలనే లోభం ఎందుకు కలిగింది? దారుక మనసు గొప్పదని కరుణించాను, అందుకే తనక వరాన్నిచ్చాను. కాని తను మాత్రం అసుర ప్రవృత్తిని ఎంత మాత్రం మార్చుకోలేదు. నేనా వనంలో దారుకకి తన ప్రజలకు సమస్త వన్య సంపదలన్నీ లభించేలా చేశాను. కానీ తన భర్త దారుడికి మరింత కావాలని ఆశ పుట్టింది. అందుకే తను తన భార్యకు లభించిన వరాన్ని చూశాక మరింత ధైర్యం తెచ్చుకున్నాడు.
నువ్వెందుకలా ఆలోచిస్తూ నిలబడ్డావు పుత్రా? మీ తమ్ముడు చూడు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగు తన అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నాడు. అడుగు పుత్రా, నీ మనసులో ప్రశ్న ఏమిటో అడుగు, సంకోచం వద్దు. మాత, నేను ఒప్పుకుంటున్నాను, ఆ రసాతలం భూమంత అందమైనది కాకపోవచ్చు. నిజానికి భూమిని నందనవనం చేయడానికి మునులు, మహర్షులు, మనుషులు నిరంతరము కూడా పరిశ్రమించారు మాత. భూమిని దున్నడం ద్వారా దానిపై ఎన్నో రకాల పంటలు పండించారు. వారు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేశారు మాత. అయినా నాకు అర్థం కానిది ఒకటి ఉంది మాత. తమరు దారుగా కోరినట్లుగా అడవిని ప్రసాదించిన తర్వాతైనా ఆ అసురులు రసాతలాన్ని కూడా భూమిలాగా సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఎందుకని చేయలేదు? అది తామసిక ప్రవృత్తికి ఫలితం కార్తికేయ. దానికి ఎవరైతే లోబడతారో సాత్వికతను గుర్తించలేరు వారు. అన్ని వారికే సొంతం అనుకుంటారు, అందుకే శ్రమించాల్సిన అవసరం లేదనుకుంటారు. చివరికి ఆ భక్తురాలు కూడా చేసింది అదే పని. ప్రియమైన అసురులారా, ఎవ్వరు కూడా మనల్ని నాశనం చెయ్యలేరు. ఎందుకంటే మా ధర్మపత్ని కఠిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ఆదిశక్తి తను ఆదిశక్తి అవబోతోంది. గుర్తు పెట్టుకోండి, మనందరికీ దివ్య కవచం, ఆ మహోన్నత దివ్యశక్తి మనల్ని రక్షిస్తారని మనకు అభయం ఇచ్చారు. చూడండి, అయినా అసురోత్తమ, మనకు భూమిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మనకి కూడా సకల సంపదలు ఉన్నాయి కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆలోచించు, ఈ ఒక్క అడవి మన అసురులందరికీ సరిపోతుందంటావా చెప్పు. నా భార్య అష్ట కష్టాలు పడి అంత కఠిన తపస్సు చేసింది, ఆదిశక్తి ఏమిచ్చింది? కేవలం ఈ అడవే కదా. ఈ అడవిలో మనం కడుపు నింపుకోవటానికి జీవితం అంతా కూడా వేటాడుతూనే ఉండాలా మనం? చెప్పండి, ఏం చేస్తున్నారు? మనం ఇలా వేటాడుతూ అడుక్కొని తినాల్సిందేనా? మనం కేవలం కొద్దిపాటి అడవితో ఎందుకు సంతృప్తి చెందాలి? ఎందుకు ఈ అడవిలో గడ్డితో కాయలతో విందులు చేసుకోవాలా? ఎన్ని రోజులు పూట గడవటానికి అష్ట కష్టాలు పడుతూ, కష్ట నష్టాలను అనుభవిస్తూ శక్తిని వృధా చేసుకోవడం ఎందుకు చెప్పండి? ఎందుకు ఇదంతా అవసరమా? ఎందుకంటే కొందరు మనుషుల్ని మనకి దాసులుగా చేసుకుని వారి చేత స్వయంగా పనులు చేయించుకుందాం. చివరికి ఆహారంగా మార్చేసుకుందాం. అసురోత్తముడైన దారుడు చెప్పినట్టే చేద్దాం, మనము భూమిపైకి దాడికి వెళదాం. దారుడి దాడి ఎంత దారుణంగా ఉంటుందో చూపిద్దాం. అవును, దాడికి వెళదాం. అసురోత్తమ, అయినా మనం భూమి మీదకి ఎలా వెళతాం? దాని గురించి మీరేమీ ఆలోచించకండి స్వామి. స్వామి తమరు భూమిపైకి వెళ్లాలని భావిస్తే తమర్ని నేను తీసుకెళ్తాను. అత్యద్భుతం ప్రియా, అత్యద్భుతం. ప్రియా, త్వరగా ఈ పనిని చెయ్యి. ఇక ఆలస్యం చెయ్యొద్దు. లేదు, ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఏమిటి భూకంపం? మనకేం కాదుగా భూకంపం, మనం పైకి వెళ్ళిపోతున్నాం. మనమందరం పైకి వెళ్ళిపోతున్నాం. భూకంపం ఏం జరుగుతుంది? ఇదంతా నిజమేనా?
ఏం జరుగుతుంది? ఈ భూమంతా ఈ దారుడికే స్వంతం అవ్వబోతోంది. దారుకది దారుక తపస్సే దారుడి వరంగా మారబోతుంది. స్వామి భూలోకానికి సామ్రాట్ అవుతారు. అప్పుడు నేనే వారి పట్టపురాణిని. ఈ వనం శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ఇక్కడ నీకు దేనికి ఎలాంటి కొరత ఉండదు. అలాగే ఇది నిన్ను ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది. నువ్వు గాని మీ అసుర గణం గాని ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఈ వనమే మిమ్మల్ని తీసుకువెళుతుంది. ఎక్కడికి కావాలన్నా అక్కడికి నిశ్చింతగా వెళ్లి రావచ్చు. ఇక్కడ భద్రతకి ఎలాంటి సమస్య ఉండదు. ఓ భూలోక వాసులారా, హెచ్చరిక మీకోసం. వస్తున్నాడు ఈ దారుడు, వస్తున్నాడు. ధియో యోనః ప్రచోదయాత్ స్వాహా 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 స్వాహా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, నిరంతరం దైవాన్ని పూజిస్తారో, వారిని ధర్మస్వరూపుడైన భగవంతుడు తప్పక రక్షిస్తారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ. శంభో శంకర.